రైతుల నుండి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ భాష తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గంలో కలెక్టర్ పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోని శ్రీకాకుళం పంచాయతీ కార్యాలయాన్ని, జిల్లా పరిషత్ హైస్కూల్లో నాడు నేడు పనులను, మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కొడాలి రైస్ మిల్లును సందర్శించి ఆర్బీకే నుండి తరలిస్తున్న ధాన్యాన్ని పరిశీలించారు. రైతుల నుండి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, రైతులకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు. సో జిల్లాలో ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంది. ఇప్పటికీ 50% దాకా మనకి దాకా మనం ధాన్యాలు అంతా సేకరించి జరిగింది. దాదాపు 2,25,000 మెట్రిక్ టన్స్ దాకా ప్రొక్యూర్మెంట్ చేసాం. సో మిగతాది కూడా ఇంకా ఇప్పుడు మనకి సంక్రాంతి నుంచి మళ్ళీ పోతలు మొదలవుతాయి కాబట్టి మళ్ళీ మిగతా రైతులు కూడా అన్నీ కూడా మనం ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. సో అలాగే తడిచిన ధాన్యం ఏదైనా ఉంటే 10% లోపు ఉంటే వాటిని కూడా తీసుకోవడం జరుగుతుంది. సో అదే కాకుండా రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంతా స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది. సో ఇంకెక్కడైనా ఇష్యూస్ గన్నీ బ్యాగ్స్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇష్యూస్ ఏదైనా ఉంటే సో అవన్నీ కూడా ఇమీడియట్గా అటెండ్ అవుతున్నాం, అన్నీ రిజాల్వ్ చేస్తూ ఉన్నాం. సో రైతులకు మీరు విజ్ఞప్తి ఏంటంటే, సో మీరు ప్రొక్యూర్మెంట్ సంబంధించేటువంటి ఇష్యూస్ ఏదన్నా ఉన్నా కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కాల్ సెంటర్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ ఫోన్ నెంబర్ కాల్ చేస్తే ఇమీడియట్గా ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా డెఫినెట్గా అందరూ అటెండ్ అవుతారు. సో జిల్లాలో ప్రొక్యూర్మెంట్